గోదావరి జిల్లా ఆనపర్తిలో భారీగా గంజాయి నిస్వాదనం చేసుకున్నారు ఆనపర్తి పోలీసులు. తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి మంగళవారం మధ్యాహ్నం ఆనపర్తి గ్రామ శివారులో గంజాయి చేతులు మారుతున్నందున సమాచారం రావడంతో ఆనపర్తి సిఐ భాస్కర్ రావు, ఎస్ఐ ఆలీఖాన్, పోలీస్ సిబ్బంది మధ్య వ్యక్తుల సమక్షంలో సంఘటన స్థలానికి చేరుకుని 88 కేజీల గంజాయిని, ఆరుగురు ముద్దాలను, ఒక కారు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. సిబ్బంది కానిస్టేబుల్ రావణ, హోంగార్డ్ ప్రకాష్ రావణ సమాచారం మేరకు నేను మా ఎస్ఐ గారు మధ్యవర్తులు వెంటబెట్టుకుని అనపర్తి నుంచి సాయిబాబాగూడ నుంచి ద్వారపూడి లే రూట్లో బాబానగర్ లేవు ఖాళీ స్థలంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా దొరుకుతున్నారనే సమాచారం మీద అక్కడ వెళ్లి వాళ్ళని పట్టుకోవడం జరిగిందండి. అక్కడ ఒక వెహికల్, రెండు మోటార్ సైకిల్ తో పాటుగా ఆరుగురు ఆసాములు ఉన్నారు, అందులో ఒక స్త్రీ కూడా ఉంది. వీళ్ళందరూ ఏంటంటే విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకుని వచ్చి మన అనుపర్తిలో డెలివరీ తీసుకురావడానికి వచ్చారండి. వాళ్ళందరినీ విచారించి వారి వద్ద నుండి, అంటే ఒక ఆడ మనిషి, ఐదుగురు మగ మనిషిని, బోనంగి స్వప్న, నలుగురు నడుకుతూ చెందిన వ్యక్తులు, అలాగే కర్రీ భాగవరుడు అని అనుపర్తి చెందిన వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుండి 88 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయి అది వాసన రాకుండా వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఈ సెల్లో టేపు చాలా చుట్టి ప్యాక్ చేయడం జరిగింది. ఇలా గంజాయి రవాణా చేయడం కానీ కలిగి ఉండడం అనేది కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం కాబట్టి వారందరినీ అదుపులో తీసుకుని మధ్యవర్తుల సమక్షంలో మధ్యవర్తుల రిపోర్ట్ రాసి యాజ్ పర్ ప్రొసీజర్ కేసు నమోదు చేయడం జరిగింది. వీరందరినీ ఈ రోజున మ్యాచ్ షీట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఏదేమైనా కానీ ఈ సందర్భంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మామూలుగా ప్రతి మనిషి రకరకాల వ్యసనాలు కలిగి ఉంటాడు. ఆ వ్యసనాలన్నీ కూడా కొన్ని పరిమితుల్లో కూడా ఉంటాయి. కానీ ఎవరైతే ఈ మత్తు పదార్థాల కంటే ఎన్డీపీఎస్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్స్, గంజాయి, హెరాస్, బ్రౌన్ షుగర్ లాంటి వాటికి వాటికి అలవాటైపోతే చాలా ప్రమాదకరంగా తయారవుతాడు. ఈ అలవాటు వల్ల అతను మరింత ప్రమాదకరంగా తయారయ్యి సమాజంలో చాలా, అంటే ఎన్నో రకాల నేరాలకు కారణమవుతాడు. కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాగ గంజాయి రవాణా కానీ లేకపోతే ఎటువంటి ఏదైనా సరే కూడా ఏదైనా సమాచారం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా ఈ రైడ్ లో వాళ్ళిద్దరు సమాచారం మేరకు మాతో పాటు నేను, అనుపర్తి ఎస్ఐ గారు మధ్యవర్తులే కాకుండా మా సిబ్బంది అందరూ కూడా, రఘు, జయరాం, మన కానిస్టేబుల్ శ్రీను, ఇంకా కుమారు, వీళ్ళందరూ కానిస్టేబుల్ అందరూ పొల్యూషన్ అందరూ పనిచేయవలసి వచ్చింది. ఎందుకంటే ఇది పెద్ద కేసు కాబట్టి అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీరికి.